శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతముస్మయే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ ఏ గ్రహాలు కూడా ఉంటాయి పన్నెండు రాసుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించే చెప్తున్నారు అనుకోకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి బలం ఉంటుంది తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి రాసులు ఎక్కడున్నాయి గోచారంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైమ్ డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింద నంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము అలాగేనండి మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా అన్ని రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగస్ట్ నెలలో మీ వృచ్చక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అంటే వృచ్చకి రాశి వాళ్ళకి మీ రాశిలోనే కేతు ఉచ్చస్థితిలో ఉండడం వలన అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి కాకపోతే కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది అందుకే చికాకు పడవలసి వస్తుంది మీకంటే మనస్ఫూర్తి మీకు కొద్దిగా కోపం కూడా అధికంగా ఉంటుంది అంటే మీరు ప్రతి పని దృఢమైన మనసు గలవాడు సక్సెస్ చేయాలని తపన ఉంటుంది ఆ పని త్వరగా కాకపోవడం వలన కొద్దిగా సందర్భాల్లో కోపము చిరాకు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మీ రాశిలోనే కేతువు ఉండడం మీ రాశ్యాధిపతి అనేటువంటి వాడు ఆ కుజుడు అద్భుతంగా మీకు బాగుండడం వలన మీకు యోగిస్తాడు పైగా మీ రాశికి కుజదృష్టి దృష్టి వలన కూడా మంచి అద్భుతమైన యోగం కలగడానికి అవకాశం ఉంది కుజుడు అద్భుతమైన యోగకారుకుడు అంటే కాబట్టి లాగే కేతు కూడా యాక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఉంటుంది ఈ నెల మొత్తం బాగుంటుంది ఇంకా మీ రాశికి ద్వితీయ స్థానాన్ని చూసుకుంటే ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు మీకు చాలా బాగున్నాడు అంటే చాలా బాగున్నాడు అంటే ఫోర్త్ భావంలో ఉండడం వలన ఫైనాన్షియల్గా మీకు చాలా బాగుంటుంది మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి కొంతమందికి గాయని గాయకులకు కూడా వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు నూతన అవకాశాలు వస్తాయి తృతీయభావంలో శనుండడం వలన ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది అంటే ప్రయాణాలు చేయవలసి వస్తుంది వస్తుందంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు కానీ కొద్దిపాటి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది కానీ ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది మీ సోదరి సోదరి మనల్లో కొంతమందికి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది కానీ అంత ఇండికేషన్ మాత్రం లేదు కొద్దిగా మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఫోర్త్ హౌస్లో గురుడు ఉండడం వల్ల మీ రాశి వాడికి ఫోర్త్ హౌస్లో గురుడు మంచి చేస్తాడు అంటే ఫోర్త్ హౌస్లో ఆడు శని బలంగా మీకు మూడో ఇంట్లో ఉండడం గురుడు కూడా చాలా బలంగా ఉండడం వల్ల విద్యార్థులకి మాత్రం చాలా మంచి ఉన్నాయి విద్య అభిసిస్త అభ్య విద్యలో అభివృద్ధి పొందుతారు ఇంకోటి అండి తల్లిగారు మీ మదర్ యొక్క ఆరోగ్యం బాగుంటుంది నూతన గృహ ప్రవేశం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంటే కొత్త కొత్త గృహాలు కొనుగోలు చేసుకుంటారు అలాగే వా వస్తు వాహనాలు బంగారం కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు రై రైతులకి నూతన రైతులు కూడా వాళ్ళ పంటల్లో మంచి అభివృద్ధి కలుగుతుంది సకాలంలో వాళ్ళ పంటల చేతికి రావడానికి ఈ రాశి వాళ్ళకి మీ వృత్కి రాశి వాళ్ళకి అవకాశం ఉంది ఇంకా పంచమభావం వద్దాం పంచభావంలో మీకు పుత్ర సంతాన యోగం అవకాశం ఉంది పుత్ర సంతానం అంటే సంతాన యోగం అవకాశం అవకాశం ఉంది అలాగే పూర్వజన్మ శుక్రుతో మీకు బాగా ఉందండి పంచమ స్థానం గురు గురుడు ప్రభావం బాగుండాలి పంచమ స్థానం బాగుంది అంటే తెలి సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్ళిళ్ళు జరగడానికి అవకాశం ఉంది నృత్య కళాకారులకి సంగీత కళాకారులకి అంటే కొరియోగ్రాఫర్స్ కం నృత్య కళాకారులు అంటే కొరియోగ్రాఫర్స్ నృత్య కళాకారులు అంటే కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత ఏమో మీ రైటర్స్కి చాలా బాగుంటుంది డ్యాన్స్ చేసే వాళ్ళకి డ్యాన్స్ అంటే నృత్య కళాకారులు అంటే అదే అన్ని విధాలుగా వాళ్ళకి ట బాగుండడానికి అవకాశాలు బాగుంటుంటే నూతన అవకాశాలు మీకు వస్తాయి అలాగే మీకు షేర్స్ అండ్ స్టాక్స్లో పెట్టుబడి పెడితే వాటిల్లో కూడా సక్సెస్ రావడానికి అవకాశం ఉంది ఇంకా ఆరో భావానికి వద్దాం ఆరో భావానికి వస్తే ఆరో భావాధిపతి అయినటువంటి కుజుడు మీకు చాలా బాగున్నాడు కుజుడు చాలా బాగున్నాడు అంటే దశమ స్థానంలో బాగున్నాడు చా అంటే మీకు శత్రుభయం తక్కువ శత్రువులు కూడా మిత్రులు అవుతారు కొంత అంటే ఆరో భావాధిపతి అయినటువంటి కుజుడు బాగుండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు రావడం పొలిటిషియన్స్గా డెవలప్మెంట్స్ అవ్వడం వాళ్ళ మాట వినాలని తపన మనకు ఉండడం వాళ్ళ సంఘంలో పేరు ప్రఖ్యాతలు రావడం కొంతమందికి జరుగుతుంది అంటే మీ వృత్తికి రాసి వాళ్ళకి మినిస్టర్ పదవులు రావడానికి అవకాశం ఉంది పవర్ అలాగే మీరు కష్టపడి చదివితే కాంపిటీషన్ రంగంలో కాంపిటీషన్ సక్సెస్లో కూడా కాంపిటీషన్లో అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా దాంట్లో సక్సెస్ కొట్టడానికి అవకాశం ఉంది ఇంక భావం సప్తమభావం శుక్రుడు మీకు దశమాన్లో ఉండడం అలాగే పదకొండు తర్వాత నిత్య స్థితిలోకి రావడం వల్ల వ్యాపారాల్లో కొద్దిపాటి నష్టాలు కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి అంటే నష్టాలంటే నష్టాలు రావడానికి అవకాశం తక్కువ ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి వాడు మీకు దశమస్థానంలో ఉన్నాడు బలంగా ఉన్నాడు పదకొండు వరకు పదో తారీఖు వరకు ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడరు పదకొండో తారీఖు తర్వాత నుంచి కొద్దిపాటి ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది అలాగే భార్య భర్తల మధ్య విషయంలో కొద్దిపాటి మనస్పర్ధలు కొద్దిపాటి చికాకు కొద్దిపాటి కోపము రావడానికి అవకాశం ఉంది అంటే అన్ని వేళలా కాదు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇంకా అష్టమస్థానం చూద్దాం అష్టమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమాపతి బుధుడు మీకు దశమ స్థానంలో ఉన్నాడు సో మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశమే లేదు ఇంకా అష్టమ స్థానానికి కూడా మీకు గురుదృష్టి ఉంది అష్టమస్థానానికి గురుదృష్టి ఉండడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తవు ఏం భయపడాల్సిన అవసరం లేదు చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా నైన్త్ భావానికి వద్దాం నైన్త్ భావం రవి బుధుడు ఉండడం గొప్ప విశేషం అంటే ముఖ్యంగా మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటే బుధుడు కూడా నైన్త్ భావం నుంచి దశమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు కానీ రవి ఒక్కడో ఉండడం ఉన్నా కూడా మీకు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు నైన్త్ హౌస్లో నైన్త్ లో రవి ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడినే పడరు అంటే తండ్రి గారి ఆరోగ్యం బాగుండడం బాగుండడం తండ్రి గారి యొక్క దాని ఏమంటారు ఆస్తిపాస్తులు ఆస్తిపాస్తులు వృద్ధి చెందడం అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం రీత్యా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి జరుగుతుంది ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార వస్తువులందరికీ కూడా డెవలప్మెంట్స్ బాగుంటాయి ఎందుకంటే నైన్త్ భావంలో రవి యోగారుడు నైన్త్ భావంలో రవి ఉన్నాడు అంటే సినిమా వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే టీవీ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా వీళ్ళు పొలిటీషియన్స్కి అండి పొలిటి అనిత భావం బాగుంటాయి పొలిటీషియన్స్కి చాలా మంచి ఉత్సాహంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అంటే వాళ్ళకి పదవులు వస్తాయి ప్రతి విషయంలోనూ ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉంటుంది కొంతమందికి అంటే మేము ఈ లగ్నాలు కూడా చూసుకోవాలి ఎందుకంటే ఈ రాశి అది గురించి రాశి గురించి చెప్తున్నాం కాబట్టి కొన్ని లక్షల మంది ఉంటారు అని అన్ని మనకి అనువయించుకోకూడదు బ్యాడ్ కానీ గుడ్ కానీ మనం విన్న అంటే జనరల్గా ఇలా జరగబోతుంది మాత్రం చెప్తున్నాం భావం వలన మినిషర్స్ చాలా బాగుంటుంది అలాగే భావంలో బుధుడ వలన వ్యాపారస్తులకి బాగుంటుంది ఒక యోగం పట్టబోతుంది అనమాట భావం చాలా బాగుంది ఇంక దశమ స్థానం వద్దాం దశమస్థానంలో కుజుడు శుక్రుడు ఉన్నారు బుధుడు కూడా వచ్చేస్తున్నాడు బుద్ధుడు ఉండడం వల్ల దశమ స్థానం అంటే మీకు చాలామందికి ఎగ్జామ్స్ రాస్తారు ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయితే అంటే కొంతమందికి వీసా స్టాంపింగ్ కోసం వెళ్తారు అది సక్సెస్ అవుతారు బ్యాంకింగ్ రంగంలోను బ్యాంకింగ్స్ బ్యాంక్స్లోను ముఖ్యంగా లేడీస్ కూడా చెప్తున్నాను బ్యాంక్స్ రంగంలోను గవర్నమెంట్ ప్రొఫెషన్లోను సివిల్ అండ్ సివిల్ సర్వీసెస్ రాస్తారు స్టేట్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రాస్తున్నారు వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా వెళ్తుంటారు వాళ్ళకు కూడా అండి సక్సెస్ ప్రతి రంగంలో వాళ్ళకి సక్సెస్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కష్టపడి చదువుతారు చదవాలి కూడా సక్సెస్ అవుతారు దశమ స్థానం మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రావాలి మేము చాలామందికి నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి కానీ కష్టపడాలి కష్టపడితే ఏది రాదు సో మీ క్వాలిఫికేషన్ ఉంది చదవండి చదివితే సక్సెస్ అవుతారు పైగా అప్పుడు ఆల్రెడీ ఎగ్జి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మంచి మంచి పదవులు వస్తాయండి అంటే మీరు ఉన్న ఉన్నతమైన పదవులు మీకు తర్వాత ఏమో ధనధాన్య ధనం బాగా పెరగడం తర్వాత మీ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు బాగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే కుజర కుజరవిలు సామాన్యులు కుజుడు శుక్రుడు బుధుడు సామాన్యులు కాదు అద్భుతమైన యోగకారుకులు అవుతారు యోగకారు అంటే మీకు బా మంచివాడు కాదు కానీ మీకు దశమస్థానంలో ఉంటే మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చి తెచ్చి పెడతారు కాబట్టి జాగ్రత్తగా అద్భుతంగా చదివండి అద్భుతంగా మీరు రాణిస్తే చదవండి తర్వాత ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అయ్యి తీరుతారు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మంచిగా ఉద్యోగాల్లో రాణించి తీరుతారు కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చి తీరుతాయి మీకు అది అదృష్టం అలాగే శుక్రుడు అండి లాభస్థానంలో శుక్రుడు ఉండడం అంటే లాభాధిపతి మీకు బుధుడు శుక్రుడు బుధుడు అవ్వడం బుధుడు మంచిగా అద్భుతంగా దశమస్థానంలో ఉండడం వల్ల దశమాన్లో అంటే ఆ లాభాలు బాగా గడించి గడిచి తీరుతారు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అంటే భాగ్యాధిపతి రాజ్యాధిపతి లాభస్థానాధిపతి ముగ్గురు బాగున్నారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్ని చక్కగా సాగుతాయి ఇబ్బంది పడకండి పదకొండు తర్వాత పదకొండు తర్వాత నుంచి ఈ ట్వెల్త్ హౌస్ లార్డ్ సప్తమాధిపతి నీచస్థుతిలోకి రా పదకొండో స్థానంలో నీచస్థితిలోకి రావడం వలన కొంటే మీరు చేస్తున్న వ్యాపారంలో కొద్దిమందికి భార్యాభర్తల విషయంలో కొద్దిమందికి అలా కొద్ది ఇబ్బంది పడతారు అందరికీ చెప్పట్లేదు నీచస్థుద్ధి శుక్రుడు అందరికీ మంచివాడు కాదు కానీ ఇక ట్వెల్త్ హౌస్కి వద్దాం ట్వెల్త్ హౌస్గా లార్డ్ ఎవరు శుక్రుడు అవుతాడు శుక్రుడు మీకు నిశ్చితిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు అంటే నీటి వల్ల కానీ లేకపోతే బజార్ని బయట నడుస్తున్నప్పుడు కానీ కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంతే తప్ప మీరు ఏమీ భయపరచిన అవసరం లేదు అష్టమ స్థానం కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొద్దిగా అంటే దేవుడి యొక్క ప్రభావం ఉండాలి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు అండి సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వలన ఆరాధన వలన కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ అవుతారు స్టాంపింగ్ అయిపోతుంది అంటే స్టాంపింగ్ అంటే హెచ్ వన్ బీసీ అవకాశం ఉన్నాయి కదా స్టాంపింగ్ అవ్వడం అవకాశం ఉంది సుబ్రమణ్యుడు పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్ళిళ్ళు కూడా అవకాశాలు మిమ్మల్ని చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు ప్రేమ వివాహ ప్రేమ వివాహాలు మామూలు పెళ్ళి కూడా జరుగుతున్నాయి సో ప్రేమ వివాహాలు కూడా జరుగుతున్నాయి సో వాటి వల్ల రీచ్ మీకు ఖర్చులు అవుతూ ఉంటాయి చాలామంది సక్సెస్ఫుల్గా ఉంటారు అలాగే మీకు అమ్మవారు పూజ కూడా చేసుకోండి అమ్మవారు పూజ చేయడం వల్ల ఏంటంటే మనశ్శాంతి లభిస్తుంది ఆనందం కలుగుతుంది అలాగే శివాభిషేకం చేసుకోవడం వల్ల అంటే అదృష్టం తోడవుతుంది శివాభిషేకం ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన యొక్క ఆజ్ఞ ఇవేమీ కావు సో శివుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపో మర్చిపోకూడదు శివ ఆరాధన శివుడికి అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ ముఖ్యంగా ఆంజనేయ స్వామిని మీరు చేసుకోవాలండి ఎందుకంటే హనుమంతుడి యొక్క ప్రభావం అంటే అన్ని రంగంలోనూ సక్సెస్ అయి తీరుతారు కాబట్టి ప్రతిదీ సక్సెస్ అయితే తీరడానికి అవకాశం ఉండడానికి ఆంజనేయ స్వామి ప్రభావం ఉండాలి సో ఇన్ని విధాలుగా పూజలు చేసుకోండి మీ ఈ నెల పదిహేను తారీఖు వరకు కూడా ఆగస్టు నెల పదిహేను తారీఖు వరకు మీకు చాలా చాలా బాగుంది అన్ని రంగాలను సాధిస్తారు సాధిస్తారు సాధించి తీరుతారు మీరు ప్రతి విషయంలో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని మీరు ఆరోగ్యపరంగా ఉంట ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను